ఎక్కడో పాలమూరు జిల్లాలోనో ఒక ఆడబిడ్డ నీళ్ళాడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులకో కట్టుకున్న భర్తకో తోడబుట్టిన అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు సంతోషం అనిపిస్తుంది, బాధ్యత వహిస్తారు. కానీ ఏ మూలన తెలంగాణ గడ్డ మీద ఏ ఆడబిడ్డ నీళ్ళాడినా కడుపులో పిండం బట్టకా నుంచి బిడ్డ బయటికి వచ్చేదాకా సంక్షేమంగా చూసుకునే బాధ్యత నాదని పాలిచ్చి గుడ్డిచ్చి మగపిల్లగాడు ఉడితే 12,000 ఇచ్చి 13,000 ఇచ్చి ఆడపిల్ల ఉడితే కానుపు చేసి పంపిన ముఖ్యమంత్రులు ఈ రాష్ట్ర చరిత్రలో ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, లేకపోతే మన కేసీఆర్ సార్కి కొట్టాలి. ఇది నిజమా అబద్ధమా? నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, ఆ తల్లి పిల్లలు ఇద్దరు సల్లగా బతకాలని, ఆరోగ్య లక్ష్మితోని ఆడబిడ్డనాదరించే పట్టుబట్టి కేసీఆర్ కిట్టులనందించే కిట్టునందుకున్న అత్తలు కానీ బిడ్డను కన్న తల్లులు కానీ కానుపు చేపించిన పుట్టినింటోళ్ళు ఎంతమంది ఉన్నారో కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురి. కేసీఆర్ కిట్ అందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తురు. అత్త ఎత్తాలే. కేసీఆర్ కిట్ అందుకున్న వాళ్ళు చేతులు ఎత్తలేనంటే వీళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్కి పోయిందని అర్థం. ఇక గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే రూపాయి ఖర్చు లేకుండా కానుపు చేసుకొని కేసీఆర్ కిట్ను అందుకొని వచ్చిన ఆడబిడ్డలు అత్తలు అమ్మలు ఎంతమంది చేతులు ఎత్తాలి? నిజమేనా కానీ చెప్తున్నా, నిజమేనా కాదా? కేసీఆర్ కిట్ అని అంటే డైరీ మిల్క్ చాక్లెట్టో బేబీ జాన్సన్ ప్యాకెట్టో కాదు. కేసీఆర్ కిట్ అని అంటే పుట్టిన బిడ్డకు బట్టలు, కన్న తల్లికి చీర, వానికి నెత్తి, అది గడగనికే మొత్తం అంతా, మాయి గడగనికే షాంపూ, రుద్దనికే సబ్బు, అద్దనికే పౌడరు, పెట్టనికే కాటుక, తాపనికే బాటిలు, ఏడిస్తే గిలక, పండుకుంటే పరుపు, దాని మీద దోమ తెర, రూపాయ లేకుండా ఖర్చు లేకుండా అమ్మఒడి బండినిచ్చి కేసీఆర్ సార్ ఇంటికి పెద్ద కొడుకు లేక ఇంటికి పంపించిందా లేదా? పంపిస్తే చప్పట్లు కొట్టాలి. ఇది అబద్ధమైతే నన్ను కొట్టాలి, పర్వాలేదు, గట్టిగా కొట్టాలి.
ఈ కొట్టుడు కొట్టుడు 2023లో మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా ఓటు బాక్సులలో కొట్టాలి, సభల మీటింగ్ల సప్పట్లు కొట్టాలి. ఎవడన్నా కాదని ఊళ్ళకి వస్తే మన నాయకుడిని గనక మాటలు మాట్లాడితే రాళ్ళు తీసుకొని చెప్పులు తీసుకొని చీపులు తీసుకొని చాటలు తీసుకొని ఊతికి ఊతికి ఆరేసి ఊరవతల లేక ధర్మాలి. ఇది మనందరి బాధ్యత. నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, ఆ తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బతకాలని, ఆరోగ్య లక్ష్మితోని ఆడబిడ్డనాదరించే పట్టుబట్టి కేసీఆర్ కిట్టులనందించి మాతృవందనం చేసిన మనసు గల్ల సారు సర్కారు మన కారు మన కేసీఆర్. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. పాడిన పాట నిజమే అనుకునేటోళ్ళంతా, ఈ పాటలో ఉన్న ప్రతి మాట నిజమే అనుకునేటోళ్ళంతా, అందరం కూడా చప్పట్లు కొట్టి సార్కు కేసీఆర్కు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. కొట్టాలక్క కొట్టాలమ్మ, మీ అత్తకి రేపు పక్కన కూర్చున్నందుకు, ముందర కూర్చున్న నాయకులందరం కూడా మన నాయకుడు చేసిన పనులకి ఇప్పుడు కొట్టు కొట్టకపోతే ఏంటా నో ప్రాబ్లం. మాట నిజమనుకునేటోళ్ళంతా, ఇప్పటిదాకా చెప్పిన మాటలో నిజమే ఉన్నది అనుకునేటోళ్ళంతా సప్పట్లు కొట్టుర్రి. ఎవరన్నా సప్పట్లు కొడతలేరంటే ఈపులు కొట్టుర్రి. ముందర కూర్చున్న వాళ్ళు కొట్టకపోతే దప్ప దప్ప సప్పుడైతే వస్తుంది. ఎవరు సప్పట్లు కొట్టినా కొట్టకపోయినా ఎవరన్నా ఉలుకుతలేరు పలుకుతలేరు అని అంటే వాడు మనోడు కాదని అర్థం. ఇక వాడు ఇక్కడ లేడు అని అర్థం. ప్రతి ఇంటికి 24 గంటల కరెంటు, కంటి రెప్పపాటు కూడా పోకుండా కరెంటు వస్తున్నది అనుకునేటోళ్ళంతా సప్పట్లు కొట్టాలి. ఈ పాటలో ఉన్న ప్రతి మాట నిజమనుకునేటోళ్ళంతా ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి మొగలు చూడు ఎంత ఎంత హుషారున లోపల కొడుతున్నవే కింద పెట్టి మీదికి లేపి కొట్టు. ఏం కాదుకోటు, లేపో జెండా లేపో. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. ముందరున్నలు కోడలు కొడుతున్నది, అత్త కొడతలేదు, కోపం మాట ఇద్దరు కొట్లాడొచ్చినట్టు కొట్టాలి గట్టిగా. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు కొట్టి పాడడం అందరం కలిసి అబద్ధంగా వర్తలేడు. చేతుల సెల్ ఫోన్ పెట్టుకుని అక్కడికి వచ్చి ఎత్తు జెండా ఎత్తు గట్టిగా. మానవతకు మారు పేరు కేసీఆర్ ముందర కొడతలేదు చూడు ఆ పచ్చ శ్రీరామ కొట్టు కట్టి కొట్టి ఇట్లా కదిలి ఆమెను కదిలి. మానవతకు ఆయనకు రైతు బంధు వచ్చింది, పైసలు పడ్డాయి, గొర్రెలు కూడా వచ్చినాయి, తప్పుడు చేయకుండా కూర్చున్నాడు చూడు. మళ్ళీ ఒకసారి ఆ పక్క ఆయనను కొట్టు, ఆ పక్క ఆయనను, ఆ పక్క ఆయనను కొట్టు కదిలి కొంచెం గట్టిగా. రైతు బంధు చెక్కందుకున్న చేతులు, మిషన్ భగీరథ నీళ్లు తాగిన ప్రతి కొంతు కేసీఆర్ గురించి మాట్లాడాలి, కేసీఆర్ గురించి నినదించాలి, కేసీఆర్ గురించి మాట్లాడాలి. కేసీఆర్ మీద ఎవడైనా మాట్లాడితే వాని నాలుకలు 1000 ముక్కలు చేసేటందుకు చేతులు కత్తులు చేసుకోవాలి గట్టిగా. అరే మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల 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 మల్ల. ఎవరెవరు ఎంతెంత స్పీడ్ కొడతారో చూడాలి. ఎంతవరకు ఎందరికీ ఎంత ప్రేమ ఉన్నదో సార్ మీద, సర్కారు మీద, కారు మీద, కేసీఆర్ మీద ప్రేమ ఎంత ఉన్నదో అందరం కూడా ఈ సభలో నిరూపించాలి. మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కార్. మల్ల 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 మల్ల. భూమి ఆకాశం ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రంలో ఎగరాలి గులాబీ చెండా, తెలంగాణ రాష్ట్రంలో ఎగరాలి గులాబీ చెండా, భారతదేశంలోన ఎర్రకోట మీద ఎగరాలి మన గులాబీ చెండా. మల్ల 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 మల్ల.
దిక్కు ఇక్కడ దిక్కు లేదు చూస్తే రాదు మళ్ళా మన దిక్కు అంతా ఒకటే దిక్కు చూస్తేనే వస్తుంది ఇక వాడొచ్చి వీడొచ్చి వై అంటే అక్కడ చూస్తే ఈ అంటే ఇక్కడ చూసినాం అనుకో ఆయనతో పోతుంది కాబట్టి కూర్చోవాలి మనం ఎక్కడ దిక్కు అయితే ఉన్నామో ఒక దిక్కే ఉండాలి పది దిక్కులో చూస్తే రాదు అక్కడ కూర్చోవాలి అందరు కూర్చోవాలి ఉపాయం ఎవరో చేసిరు ఒక్కరు లేచి ఏంద్రా అడ అనగానే మొత్తం అందరు లేచి చూసిరు అనుకో ఉన్న కుర్చీలన్నీ పోతాయి మరి రవీంద్రరావు నా మీద ప్రేమతో నీళ్ళు తెచ్చిస్తున్నాడు పాడినందుకు థ్యాంక్ యూ అలా అందరు కూర్చోవాలి అందరు కూర్చోవాలి అక్క కూర్చోవాలి ఎవరు లేవద్దు ఈ లే అందరు కూర్చున్న వాళ్ళని లేపే ఉద్దేశం ఎవరికి ఉంటుంది అంటే ఎవడొక్కడు లేపుతాడు చాలాసేపటి నుంచి నీ కుర్చీ కోసం చూస్తుంటాడు కదా నువ్వు లేచాడు చూడంగానే ఉన్న కుర్చీ కూడా వీగదామని లేపుతారు ఇక కాబట్టి దొరికినప్పుడు కుర్చీ దొరికినప్పుడు పక్కన బంది కూర్చోవాలి లేవద్దు అక్కడ ఇక్కడ చూడద్దు అందరు కూర్చోవాలి దయచేసి జై తెలంగాణ.